ఎజెండా ఏంటి, ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అనేటువంటి విషయాలు చూద్దాం. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది ఇవైనా ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అవి పండిస్తున్నారు అనేటువంటి ఒక విషయం అయితే అర్థమైంది. దీంట్లో మన ముఖ్య ఎజెండా ఏంటిదంటే, ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా మొదలుపెట్టాలి, దిగుబడి సాధించేటువంటి ఒక విషయం లోపల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీంట్లో వచ్చేటువంటి యొక్క రోగాలు కానీ, తెగుళ్ళు కానీ, పురుగులు కానీ ఏ విధంగా నియంత్రణ చేయాలి, వాటికి కావలసినటువంటి యొక్క మందుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, సొంతంగా విత్తనాలని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా అమ్ముకోగలిగితే లాభపడతాం అనేటువంటి ఒక విషయాలనేది ముఖ్య ఎజెండాగా చేస్తాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ వీటన్నిటికంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి, చాలా కీలకమైన విషయం. అసలు ఎప్పటి నుంచి రసాయనాలు వచ్చాయి, ఈ యొక్క కెమికల్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి? ఈరోజు కెమికల్ లేనిదే వ్యవసాయం జరగట్లేదు అనేంత మార్పు ఎందుకు వచ్చింది? అసలు అసలు అది లేకపోతే మసాలా వేయకపోతే, మసాలా అంటారు కదా ఇక్కడ, మసాలా లేనిదే ఘాటు రా పంట వండదు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాంటి ఆలోచనలకు మనం ఎందుకు వెళ్ళినాం? ఓకే, ఎందుకు అసలు ఇట్లా ఎక్కడికి వెళ్ళి మొదలైంది అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే, 1950-60 ముందు ఈ యొక్క యూరియాలు, డిఏపీలు, మోనోక్రోటోపాసులు, ఆ పాసులు, ఈ పాసులు, ఏ పాసులు లేవు. మరి 50కి ముందు కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, ప్రపంచం అట్లే ఉంది, అందరు ఆహారం తింటున్నారు, అందరూ ఉన్నారు, మందులు లేకుండా మండింది కదా అప్పుడు, అదే ఆహారం తిన్నారు కదా. మరి 60 తర్వాత ఏమైంది, ఏం రోగం వచ్చింది? మళ్ళీ హరిత విప్లవం. అసలు ఏం జరిగింది అనంటే, వాస్తవాలు ఏంటి, ఎట్లా మార్పు వచ్చింది, మనని ఏ విధంగా, మనం ఏ విధంగా అలా ట్యూన్ అయినాం, దానికి ఎందుకు అడిక్ట్ అయిపోయినాం అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటాం. చాలా కీలకమైన విషయాలు అది. అక్కడ ఎక్కడ తప్పు ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే మనం దాన్ని సవరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో అనేది కూడా మీకు అర్థమవుతుంది. 1900 మనకి ముఖ్యంగా 47-48 తర్వాత యుద్ధాలు ఆగిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక కొన్ని ముఖ్య విషయాలు ఏంటిది అనంటే, అప్పటికి ప్రపంచ దేశాల లోపల మొత్తం విపరీతంగా ఎవరికి వాళ్ళు మందులు తయారు చేసి పెట్టుకున్నారు. మొత్తం బాంబులు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆఫ్ఘన్, పాకిస్తాన్ మీద, అమెరికా దగ్గర అను బాంబులు, విపరీతమైనటువంటి ఒక మందులు వచ్చాయి అప్పటికి. మీకు కలుపు మందు ఎట్లా వచ్చిందో కూడా చెప్తాను, ఇప్పుడు వాడుతున్నారు కదా, దాని పేరేం పేరు ఉంటుంది, గ్లైఫోసెట్, గ్లైఫోసెట్ కానీ ఎట్లా వచ్చినాయి అనేటువంటి విషయం. అయితే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, అప్పుడు పెద్ద వ్యాపారం జరిగింది ఇదంతా, బాంబులు ఈ దేశంలోనికి ఆడంబడం అక్కడి నుంచి ఇక్కడ కొన్ని లక్షల కోట్ల బిజినెస్లు అప్పుడు జరిగినాయి. మొత్తం మందులన్నీ యుద్ధం అయిపోయింది, స్టోరేజ్లకు వచ్చేసినాయి. దాన్ని ఏం చేయాలి, మరి డబ్బులు ఉన్నాడు ఒప్పుకుంటాడా దాన్ని? ఇప్పుడు యుద్ధం అయితేనే కదా వేరేవానికి అమ్ముకోగలుగుతావు, లేకపోతే ఏందా పక్కకు వచ్చినాయి అంతా అట్లా జరిగింది. ఈ క్రమం లోపల ఏమైంది అంటే, ఈ యుద్ధాలు జరిగినటువంటి ఒక క్రమం లోపల ఈ మందులు పడ్డటువంటి ఒక ప్రదేశాల లోపల కానీ, వీళ్ళు టెస్టింగ్లు చేయడం ద్వారా కానీ మొక్క పచ్చబడడం గమనించింది, మొక్క పెరుగుదల అనేది గమనించింది కొంతమంది, కొంతమంది పేర్లు ఉండేదాన్ని. దీనికి వాడితే దీన్ని ఏదో రకంగా వదిలించుకోవాలి, ఎట్లా వదిలించుకోవాలంటే వ్యవసాయం లోపల వాడి వదిలించుకోవాల్సిందే అని కాన్సెప్ట్కి వచ్చినది. వచ్చిన తర్వాత దీని మీద టెస్టింగ్లు చేస్తున్నావు, ప్రయోగాలు జరుగుతున్నాయి, అక్కడ వరకు బాగుంది. కరెక్ట్గా మన దరిద్రం ఏంటిది అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత 1955-60 ఆ మూమెంట్ లోపలనే మనకి కరువు పరిస్థితులు భారతదేశం లోపల ఏర్పడడంతో ఆహార సంక్షోభం అనేది ఏర్పడ్డది. తినడానికి తిండి లేదు, ఓ డబ్బులు ఉన్నా కానీ తినడానికి తిండి లేదు. పండియాలంటే వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఏం లేవు, ఆకలి జావులు చస్తూ ఉండరు. అప్పుడు బయట దేశాల లోపల నుంచి ఆహారాన్ని దిగుబడి చేసుకున్నారు అప్పట్లో, గోధుమలు కానీ, వరి కానీ ఇవన్నీ. అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది, నెహ్రూ గారి ప్రభుత్వ పాలన లోపల ఏం చేయాలి అంటే అధిక దిగుబడి తీసుకురావాలి, అధిక దిగుబడి వ్యవసాయం లోపల దిగుబడి అనేది ఎక్కువ తీసుకురావాలి. వ్యవసాయంలో దిగుబడి ఎక్కువ తీసుకురావాలంటే ఏం చేయాలి, ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు, దాని పేరే హరిత విప్లవం అంటారు, గ్రీన్ రెవల్యూషన్ అంటారు.
భారత దేశం లోపట బయట నుంచి తెచ్చుకునేటువంటి ఒక ఆహారాన్ని తగ్గించి మనం స్వతంత్రంగా మన పంటలు మనం పండించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ను సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఆ టైం లోపట 1947 48 ఆ మూమెంట్ లోపట ఈయన పేరు హెడ్మర్ ఒక పేరు ఉంది అమెరికా లోపట ఈయన ముఖ్యంగా ఈ మందులు వేసి దీని చేసి మొత్తం అంతా గ్రీన్ రెవల్యూషన్ అనేది అప్పటికి ముందే మొదలైంది ఆయనని అడ్వైజర్గా తీసుకున్నారు ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యం లోపల ఈ ఒక కమిటీ వేసి ఆహారాన్ని విత్తనాన్ని ఎట్లా ఉత్పత్తి చేయాలనేది అక్కడి నుంచి మొదలైన సినిమా అంతా ఓకే అప్పటి వరకు మన దగ్గర మందులు లేవు అప్పుడు మందులు అంటే కూడా ఎవరికి తెలియదు ఇవన్నీ తీసుకున్న గ్రీన్ రెవల్యూషన్లో ఫస్ట్ ఎంచుకున్నటువంటి ఒక ప్రాంతం ఏంటిదంటే భారతదేశంలో పంజాబ్ అనేటువంటి రాష్ట్రం పైన నెత్తిపైన ఉంటుంది పైన సిక్కులలో ఉంటారు చూసారా వాళ్ళ ప్రాంతాన్ని ఎంచుకున్నారు పంజాబ్ హర్యానా ఇటు సౌత్కి వచ్చేటళ్ళకి మనకి ఇక్కడ మన ఆ ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం లోపల ఈ కృష్ణా పరివాహక ప్రాంతం లోపల మనకి గుంటూరు ఈస్ట్ వెస్ట్లు అనేది ఎంచుకున్నాం ముఖ్యమైన ప్రాంతం అప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అని చెప్తే చూడండి యాజ్ ఏ రూల్ ప్రకారము ఒక ఎకరానికి 1.5 kg యూరియా వాడాలి 1.5 kg యూరియానే వాడాలి యాజ్ పర్ రూల్ అప్పటి నుంచి పెట్టుకున్న సిద్ధాంతం దాన్ని ఏం చేశారు గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి పంజాబ్ లోపల రైతులకి అలవాటు చేయడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళకి ఏంది ఇమీడియట్గా వేయడంతో 10 bags పండేది 12 bags 15 bags 20 bags ఇట్లా ఎక్కువ వేయడంతో ఎక్కువ పెరిగిపోతూ ఉంది అది అలా అలా ప్రచారం అయింది వాస్తవంగా రైతులు ఒప్పుకోలేదండి ఎక్కడ కూడా పంజాబ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒప్పుకోలేదు దొంగతనంగా వీళ్ళు మనుషులను పెట్టి వేయించుకొని మొత్తం అంతా చిమ్మి వదిలిపెట్టారు ఆ రైతులు చూడగానే పచ్చగుంది ఇది చూస్తే భయపడారు మీ పెద్దలు ఎవరన్నా ఉంటే ఒక 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వాళ్ళని అడగండి యూరియా అంటే డిఏపి అంటే అది పురుగు మందుల అదే అది వేస్తే అది పండిస్తే దాన్ని వేసి తింటే చచ్చిపోతాం అని ఆయన అలాంటివి తినకూడదు అని చెప్తే మెల్లగా వీళ్ళు ఏం చేశారు దొంగతనాలుగా పొలాల్లో వేయడం కొంతమందిని మోటివేషన్ చేయడం బాగా పండింది ఉత్పత్తి రావడం వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు ఇది యూరియా అనేది ఆ విధంగా మనకు సంక్రమించింది వద్దంటే వద్దంటే మనకి అలవాటు చేసిండు తింటే చచ్చిపోతామని భయపడేటువంటి వ్యవస్థల్లో అది ఎప్పుడైతే 1965-70 నుంచి అక్కడ పంజాబ్లో మొదలైనది నిదానంగా 1980 అది స్టేట్ల వైజ్గా పాకుతూ వచ్చింది దాని క్రమంలోనే మందేస్తే పెరుగుతుంది ఇప్పుడు ఏం కావాలి రెండోది ఏం కావాలి బాగా ఉత్పత్తి రావాలి అధిక దిగుబడినిచ్చేటువంటిది అని మళ్ళీ ఏం చేశారు స్టార్ట్ చేసి విత్తనాల మీద పడ్డారు హైబ్రిడ్ విత్తనాలు అనేది మనకు మొదలైంది ఈ యూనివర్సిటీలు కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రీసెర్చ్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఇత్తనం అంటారు ఆర్ఎన్ఆర్ ఇత్తనం అంటే ఆర్ఎన్ఆర్ అంటే ఏంటి రాజేందర్ నగర్కి సంబంధించింది రాజేందర్ నగర్ దాని ఫుల్ ఫామ్ డబ్ల్యూజీఎల్ అంటారు వరంగల్కి సంబంధించి ఎంటీయు అంటే మార్టేర్ రీసెర్చ్ సెంటర్ పీపీటీ అంటే పేరు కదండి పీపీటీ అంటే బాపట్ల యూనివర్సిటీ మీద పరిశోధనలు జరగాలి దీన్ని ఒక చదువుగా మలచాలి అని చెప్పి యూనివర్సిటీ ఇప్పుడు రాజేందర్ నగర్ యూనివర్సిటీ ఒకటి పాలెం దగ్గర ఒక యూనివర్సిటీలో కొన్ని కొన్ని కాలేజీలు రీసెర్చ్ సెంటర్లు పెట్టింది వాళ్ళ పని ఏంటిది ఉత్పత్తి చేయడం విత్తనాలు కనిపెట్టడం వాళ్ళు చేసింది ఏంది ఆ రకాన్ని ఈ రకాన్ని తీసుకొచ్చి క్రాస్ చేయడం దాని చేయడం దీని చేయడం ఏదో ఉత్పత్తి పెంచడం అది హైబ్రిడ్ విత్తనాల కాడికి వచ్చింది మొత్తం అంతా అక్కడి వరకు బాగానే ఉంది ఈ మసాలా వేసుడు ఇక్కడ వరకు బాగానే ఎప్పుడైతే అప్పటి వరకు లేనటువంటి యొక్క అధిక ఉత్పత్తి కోసం దేనైనా ప్రయత్నం చేసినటువంటి ఒక క్రమంలో మొదలైంది భూసారం కోల్పోవడం డైవర్సిటీ కోల్పోవడం అక్కడి నుంచి మొదలైంది ఈ యొక్క పురుగులు తెగుళ్ళు రసాయనాలు అసలైన విషయం ఆడికి వచ్చింది అనమాట ఇక్కడి నుంచి మొదలైంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కంపెనీలకి వాటికి వీటికి వీటికి వాటికి మొత్తమే తయారు చేయడం రైతులకి అంటగట్టడం ఇది ఒక చక్రంగా అప్పటి నుంచి మొదలై ఇప్పటి వరకు వచ్చింది యుద్ధాలు జరిగి మనకు ఉండేటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి ఒక గ్రంథాలను అంతా తరలించుకోపోయిన వాడైతే వాడు చెప్పుకుంటా ఉండడు అత్యంత మేధావులు అందరినీ తీసుకుపోయి అమెరికాలో వేరే స్టేట్స్లో కూడా వాళ్ళు అక్కడ పని చేయించుకుంటూ అమెరికాలో ఉంటే దాదాపు 40-50% మన వాళ్ళే మన ఇండియన్స్ దాంట్లో తెలుగు వాళ్ళే అక్కడ నడిపించేది వ్యవస్థను మొత్తం తెలివైనడు అంతా అక్కడ ఉన్నాడు నడిపించేదంతా అక్కడ సేమ్ అలాగే ఇక్కడ మన వ్యవస్థ ఏమైంది మనని ఒక గొర్రెల్లాగా చేసేసినటువంటి వ్యవస్థలు ఇవన్నీ నువ్వు ఇదే చేయాలి ఇదే చేయాలి వ్యాపారం అంతా నడిచేది అక్కడ
ఈరోజు ప్రపంచంలో అత్యంత బెస్ట్ వ్యాపారం ఏంటిదే అంటే ఈ యొక్క విత్తనాల వ్యాపారం రెండోది ఈ యొక్క కెమికల్స్ వ్యాపారం ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక కొన్ని అద్భుతమైన కంపెనీలు అమెరికా అధ్యక్షుడు కూడా ఆయన మాట వినాల్సింది అంత ప్రభావితమైనటువంటి వ్యవస్థ దీన్ని క్వశ్చన్ చేస్తే ఎవరన్నా ఆపుతే గవర్నమెంట్లు ఉండేవి ప్రభుత్వాలు ఉండేవి ఎవరు ఆపుతారు తెలుసు అందరికీ తెలుసు కానీ ఉండే పెద్ద వ్యాపారం ఒక ఊర్లో నుంచి ఎన్ని లక్షలు పోతున్నాయి చెప్పండి ఈ యొక్క ఊర్లో మీరు ఎంత యూరియా ఎంత డిఏపిని వాడతారు ఒక పురుగు మందులకు కనీసం ఎంత లేదన్నావు ఒక 15-20 లక్షల రూపాయలు పోతాయా లేదా ఫెర్టిలైజర్ షాపుకి అట్లీస్ట్ మరి భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఈ ఎంత సంపద నేను చెప్పేది చాలా తక్కువ అది ఎన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ బడ్జెట్లను మించినటువంటి యొక్క వ్యవసాయం 4-5 లక్షల కోట్ల రూపాయలు అవుతుందండి మనకు వచ్చే యూరియా మీద సబ్సిడీ మీద భారతదేశంలో కడుతున్నది రైతుల పేరు మీద మీకు ఇంకా యూరియా డిఏపీలకు ఎక్కువ రేటు సబ్సిడీతో వస్తుంది కనుక గవర్నమెంట్ అదనంగా చెల్లించేది అంత ఎక్కడి నుంచి తీస్తున్నాం బయట దేశాల మీద ఆధారపడుతుంది అవన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంది ఇంతవరకు ఇది క్రమం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.